అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా వనిత వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వనిత వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకురాలు ముల్లపూడి సుభద్రదేవ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన వనిత వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ కొంతమంది మహిళలను సన్మానించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పిజి గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. It's a pride to be a woman, and first thing, take it as a pride. They are not weak. They are not fragile. They are not weak. They are very strong. So our strong feeling, when local, untene we can show it out. We don't need some kind of training. We are very very strong compared to men. But we have been tutored since we are a child. We have been tutored in the house that girls are supposed to be in the kitchen and boys are supposed to be outside. అంటే మనకి ఇంట్లో చెప్పడం వల్ల వీ హ్యావ్ బీన్ బ్రాట్ అప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. నౌ వెన్ యూ గెట్ మ్యారీడ్ అండ్ వెన్ యూ హ్యావ్ చిల్డ్రన్ ట్రై టు ట్రీట్ దెమ్ ఈక్వలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ డాటర్, ఐ హ్యావ్ టూ సన్స్. ఐ ట్రీట్ దెమ్ ఈక్వల్. మై డాటర్ ఇస్ నో వే లెస్ వెన్ కంపేర్ టు మై సన్స్. వాళ్ళు కూడా షీ టేక్ ద ప్లేట్స్ అండ్ పుట్స్ ఇన్ ద కిచెన్ సేమ్ థింగ్ మై సన్స్ ఆల్సో టేక్ దేర్ రెస్పెక్టివ్ ప్లేట్స్. సో దేర్ ఇస్ అ ఈక్వాలిటీ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఈక్వల్ గా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని అలా బ్రింకప్ చేసాం అనుకోండి, దే విల్ థింక్ దట్ దే ఆర్ ఈక్వల్. బట్ వెన్ యూ గివ్ దెమ్ అ ఛాడు అండ్ ఆస్క్ దెమ్ టు క్లీన్ ద హౌస్, యు ఆర్ అ ఉమెన్, యు హావ్ టు డూ దీస్ థింగ్స్, యు హావ్ టు కుక్, దేర్ ఇస్ నథింగ్ దట్ మై సన్స్, ఐ ఎంకరేజ్ దెమ్ టు కుక్, దే కుక్ థింగ్స్ ఫర్ యూనో ఏదో ఒకటి చేస్తారు. సో ఇట్ ఇస్ లైక్ యూ టెల్ దెమ్ దట్ దే ఆర్ ఈక్వల్. జెండర్ బోత్ జెండర్స్ ఆర్ ఈక్వల్ అన్నది ఇంట్లో నుంచి రావాలంటే ఐ రిక్వెస్ట్ ఈచ్ ఉమెన్. చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ స్టూడెంట్స్, సో ఐ డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ ఉమెన్ హూ ఆర్ మ్యారీడ్ ఆర్ యంగ్ మదర్స్ తో ఇంటరాక్ట్ చేద్దాం అనుకున్నాను. ఐ డోంట్ గెట్ ద ఆపర్చునిటీ. బట్ యూ యాజ్ ఫ్యూచర్ మదర్స్ ట్రై టు డూ దాట్ అండ్ అందరికీ ఈ యూనో టేకింగ్ దిస్ ఒకేషన్ ఐ వుడ్ సే దాట్ బీ పాజిటివ్, బీ ప్రౌడ్ టు బి అ ఉమెన్ అండ్ యూనో టేక్ దీస్ యాప్స్ ఉన్నాయి, దిశ యాప్ అంత దగ్గర ఉందండి. Yeah, that is one thing which you always have to keep in your hand. And as women, బయటికి వెళ్ళినప్పుడు ఆల్వేస్ సీ, అబ్జర్వ్ థింగ్స్, సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. డోంట్ జస్ట్ పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ బ్లైండ్గా వెళ్ళిపోకండి. చూడండి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, హూస్ పుట్టింగ్ అ నిఘా ఆన్ యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నౌడేస్ దేర్ సో మెనీ అటాక్స్, యాసిడ్ అటాక్స్ మొన్న వరకు చాలా రీసెంట్గా జరిగాయండి, పోస్ట్ కరోనా ముందు చాలా జరిగాయి. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? Because we don't know that somebody is following us. ఇలాంటివి చాలా చిన్నవి అనుకుంటాం బట్ దే వెరీ టేక్ ఇట్ టు డ్రాస్టిక్ స్టెప్. సో అబ్జర్వేషన్ పెట్టుకోండి అమ్మాయిలు, జనరలీ వీ డోంట్ అబ్జర్వ్ థింగ్స్. ఓకే, అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. డూ నాట్ గెట్ మ్యారీడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యూ డోంట్ యు నో గెట్ మ్యారీడ్ అండ్ డోంట్ స్టార్ట్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ఫస్ట్ స్టాండ్ ఆన్ కొంతమంది మహిళలకు సత్కారం చేయడం, ఈ సభని ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేయడం, మహిళా కళాశాలలో ఏర్పాటు చేసి ఈరోజు మహిళల గురించి, మహిళల ముందే ఇంకా హక్కులు ఏమున్నాయి సాధించడానికి అనేది చూడాలి. ఇవాళటువంటి చూస్తే సమాజంలో మహిళలకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఫైనాన్షియల్గా బాగున్నారు, కానీ ఇంకా మారల్ సపోర్ట్ లేదు. అది కుటుంబం నుంచి కానీ లేకపోతే సమాజం నుంచి కానీ తగినంత మారల్ సపోర్ట్ లేదు. తర్వాత రెండోది ఏంటంటే సమాజం ఏంటంటే మార్పు చెందింది. ఈ మార్పులో మేము చూస్తుంది ఏంటంటే, యాజ్ నేను న్యాయవాదిగా చూస్తుంది ఏంటంటే, పెళ్ళైన 6 నెలలకి సంవత్సరానికి 2 ఏళ్ళ లోపల విడాకుల కేసులు చాలా వస్తున్నాయి. ఎందుకు విడాకుల కేసులు వస్తున్నాయి? మరి మహిళలకి ఉద్యోగం ఉంది, ధనం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కానీ మహిళలకి ఇవాళ విడాకుల కేసులు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ మహిళల భర్త మీద 488 కేసులు ఎందుకు పెడుతున్నారు అనేది ఆలోచిస్తే వాళ్ళకి ఇంకా మారల్ సపోర్ట్ ఇవ్వలేదు సమాజం. అంచేత దాని ఆలోచనలోని సమాధి నడాలి. ఆ ఆడపిల్లలు పాపం సంవత్సరం కాలంలోనే పూర్తికి వచ్చి నాకు విడాకులు కావాలని అడుగుతుంటే మాకే కాదు జడ్జీలు కూడా ఎంతో బాధపడుతున్నారు. ఏమిటి సమాజం ఇలా వెళ్ళిపోతుందని అంచేత మేము చెప్పి చెప్తే మహిళలు చైతన్యం చేయాలి, మహిళలకు సరైన గౌరవం ఇవ్వాలి. ఇవాళ వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా మహిళలు కూడా వాకింగ్కి వస్తున్నారు, అలాగే సభలు కూడా వస్తున్నారు, మహిళల్లో కూడా ఒక ఉత్సాహం పెరిగింది, సమాజంలోనే కలిసి తిరుగుతున్నారు. అయితే ఇంకా నేను ఎంత తిరిగినా సరే మహిళ ఆ సమయం వచ్చేసరికి వాళ్ళు ఒక వేరుగా చూసి ఇంకా నువ్వు మహిళమే,
అని అన్నట్టుగా ఉన్నారు. అది మార్పు రావాలి. ఇవాళ దేశంలోని ఒక పోలీస్ ఆఫీసర్గా కిరణ్ బేడీ కానీ, సమాజ సేవల్లోని మదర్ టెరిసా కానీ, రాజకీయంలోని ఇందిరాగాంధీ కానీ, ఇలాగ ఎంతోమంది మనకు ఉన్నారు గొప్పవాళ్ళు. ఆ స్థానంలోకి వెళ్ళాలి, ఇంకా మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన దాంట్లో మా వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 102 గవర్నర్ గారు కూడా వచ్చారు. అదేవిధంగా ఇవాళ వాకర్స్ అధ్యక్షురాలు గౌరవ అధ్యక్షురాలైన సుభద్రాదేవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముందు ముందు మహిళలకి మంచి జరగాలని, మహిళల్లో మార్పు ఇంకా రావాలని, వాళ్ళ సమాజం గౌరవించాలి. ఇవాళ సమాజం గౌరవించకపోతే మహిళల గురించి మన మహిళా దినోత్సవం ఎన్ని జరుపుకున్న ఉపయోగం ఉండదు. వాళ్ళందరికీ భగవంతుడు ఇంకా శక్తినివ్వాలని, 24 గంటలు మనం శ్రీనివాసు సామ రాజీనామాని 24 గంటలు సంవత్సరం అంతా జీవితం అంతా పనిచేసేది ఒక్క స్త్రీ ఒక గృహిణిగా మాత్రమే. అటువంటి గృహిణి ఆవిడ యొక్క కష్టాలు కానీ, ఆవిడ బాధలు కానీ, ఆవిడ బాధ్యతలు కానీ సమాజం తెలుసుకోవాలి. తెలుసుకుని తగిన గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఏదో మాకు తోచిన విధంగా ఉన్నతమైన మహిళల్ని మేము సన్మానం చేసుకుంటున్నాం, అని చేసుకుంటాం. అందులో భాగంగా ఈరోజు వేరే మేడం గారిని, ప్రిన్సిపాల్ మేడం గారిని, పోలీస్ గారిని మేము సత్కారం చేసుకున్నాము. అందులో భాగంగా మా గవర్నర్ గారు క్రీడాకోళ నుంచి ఎన్ని అవసరం వచ్చి ఇక్కడికి ఆదరయ్యారు. అలాగే మా పోలీసు గారు కూడా వచ్చి వీరిద్దరు కూడా తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా సాగించారు. వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాను. నెలకొక కార్యక్రమం మేము చేస్తామండి. అందరి సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు బట్టి చేస్తామండి. ధన్యవాదాలు అండి. డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఇది గుప్తా, ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమము వాకర్స్ వనితా వాకర్స్ క్లబ్ తరఫున డిప్యూటీ గవర్నర్ సుభద్రాదేవి గారు, ప్రెసిడెంట్ శ్రావణి మేడం గారు ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మూమెంట్లో అతి తక్కువ మంది వాకర్స్ లేడీ వాకర్స్ ఉన్నారు. సుభద్రాదేవి గారు దానికి బాధ్యత తీసుకొని అత్యధిక మెంబర్స్ చేర్పించి వాకర్స్ ఇంటర్నేషనల్లో ఒక మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున శుభాకాంక్షలు తెలుసుకోవాలి. మన అమ్మ మనకి ముఖ్యం. అలాగే మనతో పెరిగిన అక్క చెల్లెళ్ళు కావచ్చు, తోబుట్టూరు కావచ్చు, అంత ఎందుకంటే 72 ఏళ్ళ వయసులో ఈవిడ ఈరోజు ఇంత యాక్టివ్గా మేము లేవు. ఒక 10 నిమిషాలు అవగానే టైం చూసుకున్నాం వెళ్ళిపోవాలని. ఈ ఓర్పు అవి మేడం నుంచి మనం నేర్చుకోవాలి. మాకు 10 ఏళ్ళుగా తెలుసు ఆవిడ ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. ఈవిని చూసి స్ఫూర్తి పొందితే మనం ఇంకా ముందుకు వెళ్ళచ్చు. అలాగే ఇక్కడికి వచ్చిన అనేక మంది మహిళలకు కూడా ఈరోజు సన్మానించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే గవర్నర్ గారికి, పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన వనితా వర్కర్స్ మెంబర్స్ అందరికీ కూడా మా శుభాకాంక్షలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ శుభాకాంక్ష అంటే మహిళని గుర్తించింది వాళ్లే. సమానత్వం ఎక్కడొస్తుందంటే మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళని కూడా సమానంగా గుర్తించినప్పుడే మనకి మనం గుర్తింపబడ్డా అంటే ఒక్కరోజు కాదు, ఉద్యోగాల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, వాళ్ళతో పాటు సమానంగా స్త్రీలు వేరు పురుషులు వేరు అనే భావన కాకుండా బండికి 2 చక్రాలు ఈక్వల్గా ఉన్నప్పుడే ముందుకు వెళ్తాయి. అలా సమానంగా ఉన్నప్పుడే సమాజ అభివృద్ధికి బాటలు వేసినట్టుగా అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.